అని. ఈ సినిమా దూరం చేస్తుంది, ఈ సినిమా ప్రొడ్యూసర్లు దూరం చేస్తున్నారా, అతని మేనేజర్ దూరం చేస్తున్నాడో నాకు తెలీదు. రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాడు సమాధానం చెప్పకుండా? 10 సంవత్సరాలు ఉండి, 10 సంవత్సరాలు ఉండి వదిలేస్తాను, వదిలేసి వచ్చి చెప్పారా బందోబస్తు? అంటే తను ఇప్పుడు అంటే లావణ్య చెప్పండి సార్, ఇప్పుడు ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు, సమాధానం చెప్పమనండి. అన్ని అయ్యాయండి, 10 ఏళ్ళు ఉన్నామండి, అడుగుతున్నాడు 10 ఏళ్ళున్నాడు వీడియో కానీ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. అన్ని ఉన్నాయి, చేసేసామండి, అన్ని సబ్మిట్ చేసాం, అన్ని చేసాము, కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయిందండి. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్, అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడు అండి, పిల్ల అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. మరి సబ్మిట్ చేయాలి కదండి, చేశామండి. అంటే ఎప్పటి నుంచి ఆయన పెళ్లి వద్దు అని అంటున్నారు ఇంటర్వ్యూలో కూడా? లేదు, పెళ్లి వద్దు అన్నది బయట సమాజానికి ఇంకా నేను ఉన్నానని చెప్పకపోవడం గురించి అదొక కారణంగా చెప్తున్నాడు అంతే తప్ప మిగతాది ఏమీ లేదు. ఎందుకు అర్హత లేదండి? అతని నా ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ కార్ రైట్ నౌ, ఈ కార్ చూడండి, అతను గాని అతను వాళ్ళ ఫాదర్ గాని రాస్తారు, నిల్లు రాస్తారు, కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని, వాళ్ళ అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో? ఇప్పుడు మీ ఇంటికి వస్తే మీరు ఊరుకుంటారా? ఆకలిస్తుందని ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు, 11 ఏళ్ళు కలుసున్నాము. ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగిందండి. లేవు అని అతను చూపించమనండి, ప్రూఫ్ ఉందని నేను చూపించాను. ఈ రోజు తప్పించుకుంటే, రేపు దొరుకుతాడు కదండి, రేపు వెళ్తాను. అతను నాకు సమాధానం చెప్పనంత వరకు నీ వదలను చేయాల్సిందంతా చేసి వదిలించుకోవాల్సిందంతా వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను. మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు. అదే అండి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది మీరు పోలీసులను అడగాలి. డెఫినెట్ గా ఇప్పుడు అతను మరి డబ్బులు ఇస్తున్నాడా, పలుకుబడి ఉందా అన్నది నాకు తెలీదు. నేను ఒక కామన్ అమ్మాయిని, నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది, మీడియా హెల్ప్ తీసుకుంది. ఏమని నాకు 10 ఏళ్లలో ఇప్పుడే కదండి నన్ను వదిలేసింది, ఎప్పుడు వదిలేసుంటే మరి అప్పుడు వచ్చేదాన్ని. పెళ్లి చేసుకున్నామనే చెప్తున్నానండి, బయట ప్రపంచానికి చెప్పనంత మాత్రాన డజన్ మీన్ పెళ్లి కాలేదని కాదు. పెళ్లి అయ్యింది మీరు ఎవరు రాజ్ని వెళ్ళనివ్వకుండా అందరూ చేశారు. ఒక్కసారి అతన్ని లైవ్ గా పట్టుకోండి, తప్పు చేయని వాడు ఎందుకు పారిపోతాడండి? 4 రోజులు ఆగిన తర్వాత లేకపోతే ఆంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చాక మాట్లాడటం కాదు, ఇప్పుడు మాట్లాడమనండి. ఆంటిసిపేటరీ బెయిల్ వచ్చాక కాదు, ఇప్పుడు మాట్లాడమనండి. లేదు, ఇంకా రాలేదండి, బెయిల్ రాలేదు. సరే అండి, ఈ రోజు ఇప్పుడు మీరు రండి, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి ఫాలో అవుదాం. సినిమా కోసం వచ్చినామే, ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఆమె స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళాలి. రాజ్ సర్ తో ఎందుకు ఉంటుంది? రాజ్ సర్ తో ఎందుకు సంసారం చేస్తుంది? రాజ్ సర్ తో దగ్గర 35 లాక్స్ మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాజ్ సర్ తో ఎందుకు చేయించుకుంది? జస్ట్ కోయాక్టర్ అని చేయించుకుందా అండి? విత్ రాజ్ సర్ ఆమెకి ప్రొడ్యూసర్, ఆమె సినిమాకి చట్టపరంగానే వెళ్తానండి, చట్టపరంగా వెళ్తున్నా. అంటే మరి ఎవిడెన్స్ మా లాయర్ గారు చెప్పినట్టు మరి మస్తాన్ని రాజే పంపించాడా, నా మీద చేయించాడా అన్నది మరి మీకే అందరికి తెలియాలండి. మరి నా 33 అనుమానం ఉందా మీ మీద? ఒకరు అలిగేషన్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ లో కానీ. అవును అవును,
ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు. మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలకు సంబంధించి ఎవరు లీక్ చేస్తుంటారు ఆ వ్యక్తి? అవి మస్తాన్ పైన కేసు పెట్టాలి అని అన్నప్పుడు జరిగిన డిస్కషన్ అండి అది. రాజ్తారు ఎంత ఉన్నాడు, ఎంత చేశాడు, నేను ఆ అబ్బాయికి ఎప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను, ఆ అబ్బాయి ఏ లాయర్ ని మాట్లాడాడు, ఏ లాయర్ కి రాజ్తారు ఫీజు పే చేశాడు అన్నది అన్ని విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. 100% నేను డే వన్ చెప్పాను కదండి, మొత్తం అండి అతను వేసే మాస్టర్ ప్లాన్ మీకు అర్థమై ఉంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోరు. మరి రాజ్తారు ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ అతనికి సపోర్ట్ చేయొచ్చు. నన్ను చేస్తేనే ఇవాళ హెల్ప్ అని బయటకు వచ్చానండి. నన్ను జైలుకి పంపించిన నన్ను చంపలేరా? నేను డ్రగ్స్ అమ్మలేదు, నాకు అలాంటి బతుకు నాకు, నేను ఎప్పటికీ బతకను, రోడ్డు మీద చెప్పులన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాళ్ళు చేయి చూడండి. దానికి మేము ఇప్పుడు ఈ రోజు కోసం అని నేను వెళ్ళి ఇప్పుడు గోవాకి వెళ్ళి షూట్ చేయము కదా, మేము 7 మినిట్స్ సాంగ్ అన్నది షూట్ చేసాము, అది రికార్డు కూడా మేము ఎడిట్ కూడా అయింది, బట్ మేము అప్లోడ్ చేయలేదు. నాకు కూడా ఒక 9 ప్రొడక్షన్స్ ఛానల్ ఉంది, నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను అప్పుడు తీసుకున్న ఒక ఛానల్దే. అండ్ ఆయన ఒక హీలర్ అంటే ఒక థెరపిస్ట్, ఓకే, ఒక థెరపిస్ట్ని పట్టుకొని ఫార్మల్ కదా పెట్లారు డగ్ డగ్ అని మాట్లాడేస్తే తప్పు, అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ వాళ్ళకు ఉంది. అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిమత్యము, మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు. నాకు కావాలండి, నేను అతన్ని నమ్ముకొని 10 సంవత్సరాలు ఉన్నాను, నా కెరియర్ వదిలేసుకున్నాను, అన్ని వదిలేసుకున్నాను, ఏమీ లేకుండా నేను ఒక ఇంటి పట్టునే ఉన్న ఒక మనిషిని, నాకు రాజధరం కావాలి. ఈ రోజు అతను వదిలేస్తాడు, పెళ్లి కాకుండా మొగుడు ఎలా అంటారు అంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా. అవునండి, పెళ్లి అన్న కాన్సెప్ట్ ఒక ఆడమగకి ఒక ఉన్న ఇద్దరి మధ్యలో ఉన్న ఒక ప్రామిస్ అండి, ఓకే, అది నాకు మనిషి ఇచ్చాడు, నా మెడలో 3 ముళ్ళు వేశాడు, అది నిజం. అది కాని రోజున నేను ఇదే మీడియా ముందు చెప్తున్నాను, మీరు చెప్పులు తీసుకొని కొడతారు, ఊరి నుంచి తరిమేస్తారు, ఇలాంటి రోజు వదిలేస్తాడు అన్న తెలుసుంటే అక్క అక్కడ ఉన్నట్టు